జరుపుకునే ప్రతి పండుగకి ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతోపాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిపిస్తుంది. వినాయక చవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణసంచ, ఉగాది నాడు వేప పచ్చడి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకి కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతుంది. శ్రీరామనవమి నాటి పానకం కూడా అంతే. శ్రీరామనవమి మండు వేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలు ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట. ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూ ఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబులుతాయని ఆయుర్వేదం చెప్తోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెప్తుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుణి కుటుంబానికి పానకపు బిందెల్లో అందించే సాంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరోపక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లి వారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు. బెల్లపు పానకంలో మిరియాలు, యాలకులు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలకులు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలు అన్ని బయటికి పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడి దగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే యాలకులు నోటి దుర్వాసను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే. పెసరపప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు, అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాల్లో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పుడు చాలా మంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని తాగడం మొదలుపెట్టారు. మరో ఆడుతూ పాడుతూ తాగే వడపప్పు పానకాల వెనకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట.